గైస్, 2 డేస్ నుంచి మీకైతే చెప్తున్నాను ఒక యాప్ గురించి చాలా బాగా రీసెర్చ్ చేస్తున్నాను అని చెప్పేసి. ఆ డే అయితే వచ్చేసింది. కంపెనీ అనేది మనకి కొత్తగా లాంచ్ అయింది. ఫస్ట్ నేను మీకు ఇందులో విత్డ్రావల్స్ అనేవి చూపిస్తాను, దాని తర్వాత ఎర్నింగ్స్ ఎలా చేసుకోవాలి అని చెప్తా. 2 విధాలుగా మనమైతే సంపాదించుకోవచ్చు ఈ అప్లికేషన్లో. 2వది ఏదైతే ఉందో గైస్, ట్రస్ట్ మీరు కనుక ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే ఈ కంపెనీలో మీకు మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి కంపెనీ అనేది కొత్తగా లాంచ్ అయింది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయదు గైస్, మొత్తం చూడండి. ప్రతి పాయింట్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఎక్కువగా ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఫస్ట్ నేను మీకు విత్డ్రావల్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే 1184 రూపాయలు అయితే విత్డ్రా చేయడం అయితే జరిగింది. ఇంకొకటి వచ్చేసి 253 రూపాయలు, ఇంకొకటి వచ్చేసి 16 రూపాయలు. ఇవి వచ్చేసి రాయల్టీ ఫండ్ అని చెప్పేసి మనకు ఒక వ్యాలెట్ అయితే ఉంటుంది, దాని నుంచి విత్డ్రా చేసిన అమౌంట్. దీంతోపాటు మనకి ఇంకొక వ్యాలెట్ అయితే ఉంటుంది. ఒకసారి పక్కకైతే వస్తున్నాను. ఇక్కడ చూడండి 7500 రూపీస్ అయితే విత్డ్రా చేయడం అయితే జరిగింది. సో మనకి ట్యాక్స్లు పోయి మనకి 6000 రూపీస్ అయితే వచ్చినాయి. ఇది వచ్చేసి మనకి కమిషన్ వ్యాలెట్ అని చెప్పేసి ఇంకొక వ్యాలెట్ అయితే ఉంటుంది, దాని నుంచి విత్డ్రా చేసిన పేమెంట్. ఇంకొక పేమెంట్ చూపిస్తాను చూడండి, 1700 రూపాయలు అయితే విత్డ్రా చేయడం అయితే జరిగింది. ఇది కూడా కమిషన్ వ్యాలెట్ నుంచే. 85 రూపీస్ మనకి ట్యాక్స్ కింద పోయి ఎమర్జెన్సీ ఫండ్లోకి మనకి 255 రూపీస్ యాడ్ అయ్యి మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 1360 రూపాయలు. మీరు ఇప్పుడు కనుక స్టార్ట్ చేసుకుంటే నిజంగా చెప్తున్నాను చాలా ఎక్కువగా అమౌంట్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 విధాలు ఉంటాయి. వీడియో అనేది మొత్తం చూడండి, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. గైస్, మెయిన్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ తెలిసిందే, మన ఛానల్లో 1000 రూపీస్ గివ్అవే అయితే రన్ అవుతుంది. సండే అయితే రిజల్ట్స్ అయితే ఇస్తున్నాం. ప్రతి మెంబర్కి 200 రూపీస్, ఈ చొప్పున 5 మెంబర్స్కి అయితే ఇస్తున్నాం. సో రూల్స్ వచ్చేసి అందరికీ తెలుసు కదా, ఒక లైక్ అయితే చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కింద ఒక మంచి కామెంట్ అయితే చేయండి. ఈ సండే ర్యాండమ్ కామెంట్ పిక్కర్ నుంచి 5 మెంబర్స్ని అయితే తీస్తాను. సో టెలిగ్రామ్లో అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తాను, టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే ఉండండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా కింద డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అని ఉంటుంది, అక్కడి నుంచి మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ప్లేస్టోర్ అప్లికేషన్. లేదు బ్రో, మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. సో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. చేయంగానే మీకు ఇలాంటి పేజ్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వండి, కింద మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఒక పాస్వర్డ్ పెట్టుకోమంటాడు. ఇక్కడ నెంబర్స్ అయితే పెట్టుకోవాలి, ఒక 6 డిజిట్స్ నెంబర్స్ అయితే పెట్టుకోండి, కింద ఒక పిన్ పెట్టుకోమంటాడు. మీకు గుర్తుండేటట్టు ఒక 4 డిజిట్స్ పిన్ అయితే పెట్టుకుని, రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీనే, ఎటువంటి డబ్బులు అయితే ఉండవు, ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. సో చేసుకున్న తర్వాత కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి మీకు ఒక పేజ్ అయితే వస్తుంది, మీకు ఒక ఐడి అయితే వస్తుంది. కింద మీకు లాగిన్ అని చెప్పేసి ఒక బటన్ అయితే ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చి మీరు పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ పెట్టుకుని లాగిన్ మీద ట్యాప్ చేయండి. ఓకే, లాగిన్ అయిన తర్వాత మీకు పేజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. బోనస్ వ్యాలెట్లోకి మీకు 600 రూపీస్ అయితే వస్తాయి, ఫ్రీగా మీకు 600 రూపీస్ అయితే వస్తాయి లాగిన్ అయిన తర్వాత. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది నేను మీకు చెప్తాను. సో నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను, ఇక్కడ 2 విధాలుగా సంపాదించుకోవచ్చు. 2వది ఏదైతే ఉందో, సెకండ్ వే ఏదైతే ఉందో, చాలా ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. లైక్ డైలీ ఒక 4000 రూపీస్, 3000 రూపీస్ ఈ విధంగా మీరైతే ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువగా కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ వే. ఫస్ట్ మీకు ఫస్ట్ వే చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ వే చెప్తేనే మీకు సెకండ్ వే అనేది అర్థమవుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఇక్కడ నుంచి క్లియర్గా చూడండి. ఫస్ట్ మనం ఫస్ట్ వే అయితే చూద్దాం. సో ఒక్కసారి కొంచెం కిందకైతే వస్తున్నా. ఇక్కడ మనం మొబైల్ రీఛార్జెస్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జెస్ చేసుకోవచ్చు, గ్యాస్ బిల్స్ కట్టుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టుకోవచ్చు అంటే కరెంట్ బిల్స్ కట్టుకోవచ్చు. ఇలా మనకి చాలా టైప్స్ ఆఫ్ బిల్స్ అయితే ఉంటాయి, ప్రతిదీ కట్టుకోవచ్చు. మీరు చాలా యాప్స్ చూస్తుంటారు, మీరు రీఛార్జెస్ చేసుకున్నా లేకపోతే బిల్స్ ఏ బిల్స్ కట్టుకున్నా సరే మీకు క్యాష్ బ్యాక్స్ అనేవి ఇస్తారు. 1% క్యాష్ బ్యాక్, 2% క్యాష్ బ్యాక్ ఇలా ఇస్తారు కదా. అంతకుమించి ఎక్కువ ఏ యాప్లో అయినా చూసారా? ఏ యాప్లోనూ ఇవ్వరు. బట్ ఈ యాప్లో ఏంటంటే మీరు ఏ రీఛార్జ్ చేసినా సరే, మీరు ఏ బిల్ పే చేసినా సరే మీకు పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఓకే, పర్సంటేజ్ బాగా వస్తుంది అంటున్నావు, ఓకే ఎంత పర్సంటేజ్ వస్తుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి ప్రైమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ప్రైమ్లో వచ్చే ఆఫర్స్ అన్ని వీడైతే ప్రొవైడ్ చేస్తాడు. ఒకసారి ఇక్కడ ఈ బుక్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మనం ప్రైమ్ మెంబర్షిప్ అనేది బై చేస్తాం. ఇక్కడ మనం ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఎందుకు బై చేస్తున్నాం అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ప్రైమ్ మెంబర్షిప్ అనేది 2 టైప్స్ ఉంటాయి గైస్. ఒకటి వచ్చేసి 599 రూపీస్, ఇంకొకటి వచ్చేసి 1199 రూపీస్. సో ఈ 2 కాకుండా కూడా మీరు చేసుకోవచ్చు. ఈ 2 కాకుండా కనుక మీరు చేసుకుంటే అంటే ఎటువంటి మెంబర్షిప్ తీసుకోలేదు, అంటే ఎటువంటి మెంబర్షిప్ మీరు తీసుకోలేదు, తీసుకోకుండా కూడా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూద్దాం.
సో ఇక్కడ చూడండి, మీరు ఎటువంటి మెంబర్షిప్ తీసుకోలేదు, తీసుకోకుండా మీరు కనుక రీఛార్జెస్ చేసుకుంటా ఉంటే మీకు 2 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది, అంతే, అంతకుమించి ఏమీ రాదు. అలాగే మీరు కనుక ఒక్కళ్ళని జాయిన్ చేస్తే, మీరు జాయిన్ చేసిన వాళ్ళు కనుక రీఛార్జ్ చేసుకుంటే మీకు వాళ్ళ దగ్గర నుంచి 0.4% కమిషన్ అయితే వస్తుంది. అలాగే మీరు జాయిన్ చేస్తారు కదా, వాళ్ళు కనుక ఇంకొకళ్ళని జాయిన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మీకు 0.3% కమిషన్ అయితే వస్తుంది. ఈ విధంగా 20 లెవెల్ కమిషన్ అయితే ఉంది. ఇంత ఎక్కువ ఏది లేదు గైస్. ఇది వచ్చేసి ఫస్ట్ వే ఆఫ్ ఎర్నింగ్ మాత్రమే. దీనికంటే ఇంకొకటి ఉంది, అది చాలా ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. అందుకే వీడియో అనేది మొత్తం చూడండి అని చెప్తున్నా. ఇది వచ్చేసి ఫస్ట్ టైప్ ఆఫ్ ఎర్నింగ్ మాత్రమే. జస్ట్ రీఛార్జెస్ చేసుకుంటూ బిల్స్ అనేవి పే చేసుకుంటూ మీరు మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే కొంచెం క్యాష్ బ్యాక్ లాగా తెచ్చుకుని అవి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటిది, ఫ్రీ సర్వీస్ అనమాట, అంటే ఫ్రీ యూజర్ సర్వీసెస్. ఇప్పుడు పెయిడ్ చూద్దాం. ఒకసారి పక్కకు వస్తున్నా. మీరు ప్రైమ్ మెంబర్షిప్ కనుక తీసుకుంటే, ఇప్పుడు 1100 రూపాయలు పెట్టి మీరు ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకున్నారు, దీనికి వ్యాలిడిటీ అనేది లేదు. ఒక్కసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది, 1 మంత్ 2 మంత్ ఈ విధంగా ఉండదు. ఒక్కసారి కనుక మీరు తీసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు 1100 రూపాయలు పెట్టి మీరు తీసుకున్నారు ప్రైమ్ మెంబర్షిప్ అనేది. సో తీసుకుంటే కనుక మీరు రీఛార్జ్ చేసుకుంటే 7% అయితే వస్తుంది. అంటే ఇప్పుడు 200 రూపాయలు పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నారు, మీ మొబైల్ నెంబర్కి బ్యాలెన్స్ అయితే వేసుకున్నారనమాట. సో వేసుకుంటే ఇప్పుడు 10% అంటే ఎంత, 20 రూపీస్ మీకు వస్తాయి. అదే 7% అంటే దగ్గర దగ్గర 17 రూపాయలు 16 రూపాయలు ఈ విధంగా మీకైతే వస్తాయి ఒక్క రీఛార్జ్ చేసుకుంటే. ఇలా మంత్లీ మీరు చేసుకుంటారు కదా, ఎన్ని మంత్స్ చేసుకుంటే అంత పర్సంటేజ్ మీకైతే వస్తుంది. ప్లస్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ రీఛార్జెస్ వాళ్ళు చేసుకుంటారు కదా, మీరు చేయండి. వాళ్ళకి కొంచెం ప్రైస్ తగ్గిస్తాం, 1 రూపీస్ ఇలా తగ్గిస్తామని చెప్పేసి మీరు చేయండి. మీరు చేస్తే మీకు 16 రూపీస్ వస్తాయి. సో వాళ్ళకి డబ్బులు తగ్గుతుంది, సో మీకు కూడా కొంచెం కమిషన్స్ అయితే వస్తాయి. అర్థమైందా? ఇది ఎప్పుడు జరుగుతుంది, మీరు ఎప్పుడైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు 7% కమిషన్ అయితే వస్తుంది. ఇంకొక మెంబర్షిప్ ఉంది కదా మనకి, 599 రూపీస్ది, అదేంటంటే దగ్గర దగ్గర 3% కమిషన్ అయితే వస్తుంది, అంతకుమించి ఎక్కువైతే రాదు. సో ఇక్కడ చూడండి, 20 లెవెల్ ఇన్కమ్ మొత్తం చూపించాడు. అంటే మీరు ఒకరిని జాయిన్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి మీకు కమిషన్ వస్తుంది, వాళ్ళు ఇంకొకరిని జాయిన్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ వస్తుంది. ఇలా మీరు రీఛార్జెస్ అనేవి చేస్తూ కమిషన్స్ అనేవి ఎర్నింగ్ చేయొచ్చు. ఇది మొత్తం కూడా ఫస్ట్ టైప్ ఆఫ్ ఎర్నింగ్ మాత్రమే గైస్. ఇప్పుడు మెయిన్ ఎర్నింగ్ చెప్తాను, సెకండ్ టైప్ ఉందని చెప్పా కదా, అది చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఉంది, ఇది చాలా బాగుంది గైస్. మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, క్లియర్గా చూడండి, ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు మెంబర్షిప్ అనేది తీసుకున్నారు, 1100 రూపాయల మెంబర్షిప్ అయితే మీరు తీసుకున్నారు, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక్కసారి తీసుకుంటే 1100 రూపాయలది మీరు తీసుకుని మీరు ఒక్కళ్ళని మీ కింద జాయిన్ చేసుకున్నారు. ఇందులో మీకు లింక్ అనేది ఉంటుంది, ఎక్కడుంటుంది అనేది చెప్తాను, మీకు రెఫరల్ లింక్ అయితే ఉంటుంది. ఒక్కళ్ళని జాయిన్ చేశారు, ఏం చెప్తారు జాయిన్ చేసేటప్పుడు, ఇలా రీఛార్జెస్ చేసుకోవచ్చు, బిల్స్ కట్టుకోవచ్చు, మీకు చాలా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అని చెప్తారు. సో ఇవన్నీ జెన్యున్గా జరుగుతున్నాయి కాబట్టి చెప్తారు, వాళ్ళు జాయిన్ అవుతారు. దీంతోపాటు వాళ్ళు కనుక ప్రైమ్ తీసుకుంటే మీకు పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది రీఛార్జెస్ మీద, అన్నిటి మీద 7% వస్తుంది. ప్లస్ మీరు 1100 రూపాయలు పెట్టి మీరు జాయిన్ అవుతారు కదా, జాయిన్ అయ్యి ఒకళ్ళని జాయిన్ చేపిస్తారు కదా, వాళ్ళు ఎప్పుడైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో మీకు 500 రూపాయలు వస్తాయి. ప్రతి ఫ్రెండ్ దగ్గర నుంచి 500 రూపాయలు వస్తాయి. మీరు ఎంతమందిని జాయిన్ చేసుకుంటే అన్నీ 500 రూపాయలు అయితే వస్తాయి. అయితే ఇక్కడ వాళ్ళు మనకి 2 టైప్స్ ఉన్నాయి. వాళ్ళు 600 రూపీస్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే కనుక మీకు 200 రూపీస్ మాత్రమే వస్తాయి. అదే వాళ్ళు కనుక 1100 రూపాయలది తీసుకుంటే మీకు 500 రూపాయలు అయితే వస్తాయి. ఇలా ఎంతమందిని జాయిన్ చేసుకుంటే అంత 500 రూపాయలు అయితే వస్తాయి. అన్ని 500 రూపాయలు అయితే మీరైతే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇప్పుడు మీరు 599 రూపీస్ ప్రైమ్ మెంబర్షిప్ మాత్రమే తీసుకున్నారు. తీసుకుని మీరు ఒకళ్ళని జాయిన్ చేసి వాళ్ళతో కనుక 1100 రూపాయలది మీరు కనుక పర్చేస్ చేపిస్తే మీకు 500 రూపాయలు రావు, మీకు 200 రూపాయలే వస్తాయి. అర్థమైందా? సో నేను చెప్పేది ఏంటంటే, మీరు జాయిన్ అయ్యేది 1100 రూపాయలదే మీరైతే జాయిన్ అవ్వండి. అది జాయిన్ అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మీరు రీఛార్జెస్ చేసుకుంటే 7% కమిషన్ వస్తుంది, మీరు జాయిన్ చేపిస్తే మీకు 500 రూపీస్ వస్తాయి ప్రతి మెంబర్ దగ్గర నుంచి. ఇక్కడ ఒక్క 500 రూపీస్ మాత్రమే కాదు, ఇది ఒక టైప్ ఆఫ్ ఎర్నింగ్ మాత్రమే. సెకండ్ వేలో ఒక టైప్ ఆఫ్ ఎర్నింగ్ మాత్రమే. ఇంకొకటి చెప్తాను చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఒకళ్ళని జాయిన్ చేశారు, వాళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకున్నారు, మీకు 500 రూపీస్ అయితే వస్తాయి. సో అలాగే లెవెల్ 2 అని ఉంది, అంటే ఇప్పుడు మీరు ఒకళ్ళని జాయిన్ చేశారు కదా, వాళ్ళ దగ్గర నుంచి 500 రూపీస్ వచ్చినాయి. జాయిన్ అయిన వాళ్ళు ఇంకొకళ్ళని జాయిన్ చేపించి వాళ్ళ చేత కూడా ప్రైమ్ మెంబర్షిప్ తీపిస్తే కనుక మీకు 100 రూపాయలు అయితే వస్తాయి. ఈ విధంగా 20 లెవెల్స్ వరకు ఉంది చూడండి. అంటే జాయిన్ చేపిస్తూ ఉంటే మీరు జాయిన్ చేశారు ఒకళ్ళని, వాళ్ళు ఇంకొకళ్ళని జాయిన్ చేశారు, వాళ్ళు ఇంకొకళ్ళని జాయిన్ చేశారు, ఇలా 20 లెవెల్ వరకు ఉంది. 20 లెవెల్ వరకు మీకు కమిషన్స్ వస్తూనే ఉంటాయి.
అర్థమైందా? ఇంత ఆపర్చునిటీ ఏ వెబ్సైట్ మనకైతే ఇవ్వలేదు గైస్. ఈ కంపెనీ కొత్తగా స్టార్ట్ అయింది, చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారో మీకు మంచి గ్రోత్ అయితే ఉంటుంది మీరు మంచిగా చేసుకుంటే కనుక. ఇంకొకటి, ఇప్పుడు చెప్పే ఆఫర్ ఏదైతే ఉందో నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది గైస్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒకవేళ జాయిన్ చేయించారు, మీకు 500 రూపీస్ వస్తాయి. ఇలా మీరు కనుక 15 మెంబర్స్ని, ఎక్కువ మంది అక్కర్లేదు, కరెక్ట్గా 15 మెంబర్స్ని మీరు కనుక జాయిన్ చేపిస్తే మీరు బ్రాంజ్ కింద మీరైతే ప్రమోట్ అవుతారు. అంటే మిమ్మల్ని బ్రాంజ్ కింద మీరైతే పెడతారనమాట, మిమ్మల్ని ఒక బ్రాంజ్ కింద పెడతారు. మీ ప్రొఫైల్ అనేది బ్రాంజ్ కిందకి వెళ్తుంది, బ్రాంజ్ లెవెల్లోకి వెళ్తుంది. సో మీకు వచ్చే ప్రాఫిట్ ఏంటంటే కంపెనీలో డే మొత్తంలో, అంటే ఒక డే మొత్తంలో ఇన్కమ్ వస్తుంది కదా కంపెనీకి, వచ్చిన మొత్తం ఇన్కమ్లో మీకు 1% అయితే ఇస్తారు. 1% అంటే చాలా ఎక్కువ గైస్. ఇప్పుడు 1 డేలో కంపెనీకి 100,000 రూపాయలు వచ్చిందనుకోండి, 1% అంటే ఎంత? 1000 రూపీస్ దాకా మీకైతే వస్తాయి. అర్థమైందా? చాలా ఎక్కువ వస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు మీరు బ్రాంజ్ కింద ప్రమోట్ అయ్యారు కదా, మీరు 15 మెంబర్స్ ఇన్వైట్ చేశారు, ఇంకా ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు. సో మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కనుక అందులో 4 చాలు, ఎక్కువ మంది అక్కర్లేదు, 4 కనుక బ్రాంజ్ కిందకి వెళ్తే, అంటే మీరు జాయిన్ అయిన వాళ్ళు 15 మెంబర్స్ని ఇన్వైట్ చేయాలి. ఒక 4 కనుక 15 మెంబర్స్ని అలా 4 కనుక ఇన్వైట్ చేస్తే వాళ్ళు బ్రాంజ్ కిందకి వెళ్తారు, మీరు సిల్వర్ కిందకి వస్తారనమాట. మీరు ఎప్పుడైతే సిల్వర్ కిందకి వస్తారో మీకు డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అంటే డే మొత్తంలో కంపెనీకి వచ్చే రెవెన్యూలో 1% ఇస్తారు కదా, అది మీకు పెరుగుతుంది. 1.5% ఇస్తారు, ప్లస్ మీకు ఒక స్మార్ట్ ఫోన్ అనేది గిఫ్ట్ కింద ప్రొవైడ్ చేస్తారు. అర్థమైందా? సో పైదానికి వచ్చేసి వెల్కమ్ కిట్ అయితే ఇస్తారు, అలాగే ఒక నేషనల్ ట్రిప్ అయితే ఇస్తారు మీకు. అర్థమైందా? సో ఫ్రీగా ఒక నేషనల్ ట్రిప్ అయితే ఇస్తారు. ఇంకొకటి చూద్దాం, గోల్డ్ ఉంది. గోల్డ్ ఏంటి? 4 సిల్వర్ ప్లస్ 150 టీమ్, 4 సిల్వర్ అవ్వాలి మీ కింద. సో ఎప్పుడైతే 4 సిల్వర్ అవుతారో మీరు గోల్డ్ కింద అవుతారు, మీకు పర్సంటేజ్ అనేది 1.75% అయితే వస్తుంది. మీకు ఒక ల్యాప్టాప్ అనేది గిఫ్ట్గా ఇస్తారు. సో గోవా ట్రిప్ అనేది ఒకటైతే వస్తుంది. ఇంకా ప్లాటినమ్, టాపర్స్, రూబీ, ఇవన్నీ మీరు కష్టపడే కొద్దీ ఉంటుంది మీకు రిజల్ట్ అనేది. సో ఇక్కడ చూడొచ్చు, ఒక బైక్, ఒక కారు, లగ్జరీ హౌస్, ఇవన్నీ మీరు అచీవ్ అవ్వాలంటే మీరు ఎంత కాన్సన్ట్రేషన్గా చేసుకుంటే మీ కింద టీమ్ అనేది అంత బాగా బిల్డ్ చేసుకోగలరు. నెట్వర్క్ మార్కెటింగ్ చాలా బాగుంది ఇక్కడ. సో జాయిన్ అవుతారు గైస్ మెంబర్స్ అనేవాళ్ళు, ఎందుకంటే ఇందులో ఇచ్చిన ఆఫర్స్ చాలా బాగున్నాయి. రీఛార్జెస్ కానీ అన్నిటి మీద మనకి ప్రైజెస్ అనేవి చాలా తగ్గుతున్నాయి. ఇప్పుడు కరెంట్ బిల్ కట్టుకోవాలన్నా మనకి ప్రజెంట్ చేసుకుంటే బిల్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీకు పర్సంటేజ్ అనేది చాలా తగ్గుతుంది, చాలా ఎక్కువ వస్తుంది. సో మీకు అమౌంట్ కూడా చాలా డిక్రీజ్ అవుతుంది. మీకు రిటర్న్ అమౌంట్ వస్తుంది, అది మీరు విత్డ్రా కూడా చేసేసుకోవచ్చు. అవుతుంది కదా. ఇంకొకటి, ఇక్కడ మీకు మంత్లీ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే బ్రాంజ్ కిందకి ప్రమోట్ అవుతారో, అంటే 15 మెంబర్స్ని మీరు ఎప్పుడైతే జాయిన్ చేపిస్తారో, మీకు 150 రూపీస్ వస్తుంది. ఇలా 3 మంత్స్ ఇస్తాడనమాట, 450 రూపీస్ వరకు వస్తుంది. మీరు ఎప్పుడైతే సిల్వర్ కిందకి ప్రమోట్ అవుతారో, అంటే ఎప్పుడైతే సిల్వర్ కింద మీరు జాయిన్ అవుతారో, అంటే మీరు ఎప్పుడైతే 4 బ్రాంజ్ చేస్తారో, మీకు 300 రూపీస్ వస్తుంది. ఇలా 6 మంత్స్ వస్తుంది, 1800 రూపీస్ వరకు వస్తుంది. మీరు ఎప్పుడైతే గోల్డ్ కిందకి ప్రమోట్ అవుతారో, 1500 రూపాయలు 12 నెలలు వస్తుంది, అంటే 18,000 రూపాయల వరకు వస్తుంది. ఇది చాలా ఎక్కువ. సో ఇలా మీరు చేసుకునే బట్టి మీరు డైమండ్ కనుక వెళ్తే మీకు చూడండి ఎంతవరకు వస్తుందో, చాలా ఎక్కువ అయితే ఉంది, 6 crores దాటిపోతుంది. సో బిజినెస్ మీరు ఇంత ఇవ్వాలి, ఇంత బిజినెస్ మీరు ఇస్తే వీళ్ళకి, వీళ్ళు కూడా మీకు ఇంత అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఎప్పుడైతే బ్రాండ్స్ కిందకి ప్రమోట్ అవుతారో, మీకు కిట్ కింద ఒక ఐడి కార్డు ఇస్తారు, ఒక టీషర్ట్ ఇస్తారు, డైలీ రాయల్టీ ఇన్కమ్ డైలీ మీకు 1% అయితే వస్తుంది, ఒక 400-500 ఇలా ఈజీగా వస్తుంది. సో మంత్లీ ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. సో ఇది గైస్ కంపెనీ అయితే చాలా బాగుంది, అమౌంట్ కూడా చాలా జెన్యున్గా ఇస్తుంది, ఇది ఫ్యూచర్లో కూడా చాలా బాగా వెళ్తుంది. ఇంకొకటి, ఇది మనకి గవర్నమెంట్ సర్టిఫైడ్, మీకు సర్టిఫికేట్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకి పీడిఎఫ్లో అయితే మీకైతే దొరుకుతాయి. పీడిఎఫ్ అనేది మనకి యాప్లోనే ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంది, నాకు మెసేజ్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, మన మెంబర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, సో ఎలా జాయిన్ చేసుకోవాలి, మనం ప్రైమ్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి, మనం రీఛార్జెస్ ఎలా చేసుకోవాలి, అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో నాకు మెసేజ్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో చేసి, సో నెక్స్ట్ ఒక లైక్ అయితే చేయండి. సో మీరేమనుకుంటున్నారు ఈ కంపెనీ గురించి కింద కామెంట్ సెక్షన్లో నాకైతే చెప్పండి, సో నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బై బై.